అయితే తప్పుగా అయితే అనుకోవద్దు, ఆమెకి పరిచయం అయ్యేవాళ్ళు, ఆమెతో మాట్లాడేవాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఒక 100 డిన్నర్లు ఎట్టి, 100 డిన్నర్లు, 150 డిన్నర్లు, 80 డిన్నర్లు, 50 డిన్నర్లు ఎట్టి ఒక టికెట్ తీసి ఆమెను పంపించే అధికారం మీకు లేదా? ఆమె ఫోటో పెట్టి లైవ్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కొంతమంది వచ్చి, కొంతమంది వచ్చి మంచి చెడు కూడా మాట్లాడుతున్నారు. ఒక ఆడదాన్ని వాడుకుంటమే తెలుసు కానీ మగాళ్ళకి ఆమెకి హెల్ప్ చేయడం అన్నది తెలీదా? మీరు ఒక ఆడదానితో మాట్లాడేటప్పుడు అవన్నీ కూడా సీక్రెట్గా పెట్టుకుంటారు. ఆమెకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందంటే చాలు, పబ్లిక్లో లైవ్లో పెట్టేస్తారు ఫోటో, మాట్లాడేస్తారు, అమ్మ ఆమెకు ఆపద వచ్చింది, ఆమె ఇంటికి వెళ్ళాలనుకుంటుంది, పిల్లల్ని చూడాలనుకుంటుంది, టికెట్కి డబ్బులు ఇవ్వండి అమ్మ అని చేతులు పెట్టి మరీ అడుగుతున్నారే, ఏమనాలంటారు? అంటే ఒక ఆడదాన్ని అమ్మేస్తున్నారన్నమాట. అంతేనా? తప్పుకైతే ఎవరు అనుకోద్దు, అర్థమయ్యే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కొంచెం బుర్ర పెట్టి ఆలోచించుకోండి. ఆ ఫోటో లైబ్రల్లో పెట్టి మీరు ఏం అడుగుతున్నారంటే అలాగ అడుగుతున్నారు. బాబ్జీ లైవ్ పెట్టాడు రాత్ర, బాబ్జీ గారు నేను ఎలా మాట్లాడాను ఆయనతో, పాత విషయం కూడా అడిగా, ఇంతకుముందు ప్రాబ్లం వచ్చినప్పుడు కూడా మరి సహాయం చేస్తానన్నారు బాబ్జీ గారు, మరి ఎందుకు వద్దందామంటే అది అయితే అయిపోయిందని కొత్త అమ్ముడు ఎవరో మాట్లాడాడు. సరే సర్లే అనేసి నేను బాబ్జీ గారితో రెండు మాటలు మాట్లాడి లైవ్లో నుంచి వచ్చేసాను. ఒక ఆడదాన్ని లైవ్లో పెట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు పబ్లిక్లో అలాగ అమ్మేస్తున్నారే, అది ఎంతవరకు న్యాయం ఒకసారి చెప్పండి? తప్పుగా అనుకోద్దు, మీ అంతరాత్మను అడగండి, మీ అంతరాత్మను అడగండి. మీ ఇంట్లో మీ అక్క అయినా, మీ చెల్లి అయినా, మీ అమ్మైనా ఇదే పరిస్థితి వస్తే ఇదే ఫోటో లైవ్లో పెట్టి మాట్లాడతారా? ఎందుకంటే ఒక ఆడదాని బాధ ఒక ఆడదానికే తెలుసు. ఆడది ఒక ఆడది ఎంత శత్రువైనా ఎంత పగదైనా కనీసం మాకు ఆమెకి బాధ వచ్చిందంటే పగతో ఉన్న ఆడదైనా సరే కానీ సహాయం చేస్తుంది. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. లాల్బీ అంటే చాలామందికి టిక్టాక్లో నచ్చదు, నాకు చెప్పాలని నాకు కూడా నచ్చదు, కానీ ఈరోజు నేను ఆమె గురించి మాట్లాడతానంటే ఒక ఆడది ఆడదానికే సహాయం చేయగలదని నిరూపించుతాం, తెలుసండి. ఎందుకండి అలా లైబ్రల్లో పెట్టి ఆమెను అలా ఇష్టం వచ్చినట్టు మీరు డబ్బులు అడుగుతున్నారు? ఆఫ్టర్ ఆల్ ఒక 150 డిన్నర్లు, ఒక 50 డిన్నర్లు, 80 డిన్నర్లు టికెట్ ఏమన్నా రేటా పెట్టి పంపించే అధికారం మీకు లేదా? అలాంటి ఫ్రెండ్స్ ఎవరు లేరా? సరే అది పక్కన పెడితే లాల్బీ నీకు కూడా చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది కానీ నువ్వు కూడా మారలేదు మనసు. మానవత్వంతో ఉన్న మనిషి ఎవరైనా సరే మారాలి, ఒక దెబ్బ తగిలినప్పుడు రెండో దెబ్బకైనా మారాలి మనిషి. ఇప్పుడైనా మారతావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ నీ బతికేదో నువ్వు బ్రతుకు, కరెక్ట్గా నిలబడి నీ కాళ్ళ మీద కష్టపడి సంపాదించుకో, నీ ఫ్యామిలీని పోషించుకో. జై ఇండియా, నమస్తే. ఓకే.